Please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏడాదిగా మూసి ఉన్న ఇంట్లో ట్రంక్ పెట్టెలు, వాటిలో ఏముందో చూసి టీటీడీ అధికారులు షాక్. తిరుపతిలోని శేషాచలం కాలనీలో 75వ నెంబర్ గది ఉంది. ఏడాదిగా అందులో ఎవరూ ఉండడం లేదు. ఖాళీగా ఉన్న ఇంటిని తాజాగా టీటీడీ అధికారులు జప్తు చేశారు. తిరుమలలో చాలా కాలంగా నిర్వాసితుడైన శ్రీనివాసన్కు గతంలో శేషాచల నగర్లో ఆ ఇంటిని కేటాయించింది టీటీడీ. చాలా కాలంగా ఆ వ్యక్తి ఆ ఇంటిలో ఉంటున్నా ఎవరితోనూ సంబంధాలు ఉండేవి కావు. ఒంటరిగా జీవిస్తుండడంతో అందులో ఏం జరుగుతోంది అన్నది ఎవరికి తెలిసేది కాదు. పగలు కొండపైకి వెళ్ళి రాత్రి తిరిగి ఇంటికి చేరేవాడు. కానీ గత ఏడాది అనారోగ్య సమస్యల కారణంగా శ్రీనివాసన్ గత ఏడాది మరణించాడు. అయితే అతడికి వారసులు ఎవరూ లేకపోవడంతో దానిని ఇప్పటి వరకు ఎవరికీ టీటీడీ అధికారులు కేటాయించలేదు. ఆ గది చాలా కాలంగా ఖాళీగా ఉంటోందన్న విషయం అధికారులకు తెలియడంతో ఏం జరిగిందని ఆరా తీశారు. అందులో ఉంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తి మరణించాడని, అతడికి వారసులు ఎవరూ లేరని చెప్పడంతో ఆ గదిని ఇంకా ఖాళీగా ఉంచడం సరైంది కాదని భావించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెంటనే ఇంటిని స్వాధీనం చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించింది. ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన సిబ్బందికి అక్కడ రెండు ట్రంక్ పెట్టెలు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకుని ట్రంక్ పెట్టెలను తెరిచిన విజిలెన్స్ అధికారులు షాక్కు గురయ్యారు. ఆ ట్రంక్ పెట్టెల నిండా డబ్బులు ఉండడంతో నోరు వెళ్లబెట్టారు. వెంటనే సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. వారంతా అక్కడికి చేరుకుని అధికారుల సమక్షంలో డబ్బులు లెక్క పెట్టారు. అయితే చిన్న చిన్న నోట్లతో పాటు చిల్లర కూడా ఉండడంతో లెక్కింపు చాలా ఆలస్యమైంది. అందులో 10 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు లెక్కించారు. దీంతో అంత ఆదాయం ఎలా వచ్చిందని అంత షాక్ గురయ్యారు. ఒంటరివాడైన శ్రీనివాస్ ఏ పని చేయకుండా ఖాళీగానే ఉండేవాడు. తిరుమల దగ్గరకు వచ్చిన విఐపీల దగ్గర యాచించుకుంటూ జీవనం గడిపేవాడు. అలాంటి వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఎలా వచ్చాయని షాక్ తింటున్నారు. మరోవైపు ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. కరోనా కష్టకాలంలో జనాలు డబ్బులు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే ఏ పని చేయని ఒక యాచకుడి దగ్గర 10 లక్షల రూపాయలు ఉండడం గ్రేట్ అంటున్నారు. ఆ నగదును టీటీడీ జప్తు చేసింది. ఈ ఆదాయాన్ని తిరుమల శ్రీవారి సేవలకు వినియోగించే అవకాశాలు ఉన్నాయి.